అండి, అందరూ బాగున్నారా? నేను జ్యోతి రమేష్ అండి. ఈరోజు క్రిస్టియన్ వీడియో ఒకటి పెడుతున్నాను, చాలా బాగుంటుంది ఇది. అంటే అందరికీ తెలియదు కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టాలనేది నా ఉద్దేశం, అందుకనే చేస్తున్నాను. ఈరోజు అంటే లైక్ మొన్న ఆదివారం ఉంది కదా, అది మట్లాదివారం అంటారండి మాకు. మట్లాదివారం మీన్స్ పామ్ సండే. పామ్ సండే అంటే ఆ కాలంలో జరిగిన విషయం అనేది, దాన్ని ఇప్పుడు కూడా ఆచరిస్తూ వస్తున్నారు క్రిస్టియానిటీలో. ఇదేంటంటే ఇప్పుడు 40 డేస్ ఫాస్టింగ్స్ రన్ అవుతూ ఉంటాయి. 40 డేస్ అంటే 40 రోజులు ఉపవాసం చేస్తారు. ఈ 40 రోజుల ఉపవాసంలో లాస్ట్ సండే ఈ పామ్ సండేగా చేస్తూ ఉంటారు. ఈ పామ్ సండే అంటే చిన్నపిల్లలకి మంచి హ్యాపీ పండగ అండి. ఇది మాకున్న పండగల్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది కిడ్స్ కోసం. అది ఈత మట్టలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చేసి ఫ్లవర్స్ దానికి డెకరేట్ చేసి, అంటే ఎవరికి వచ్చినట్లుగా వాళ్ళు డెకరేట్ చేస్తారు. డెకరేట్ చేసేసి చర్చికి తీసుకొస్తారు. చర్చికి తీసుకొస్తే పాస్టర్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా రౌండ్గా చర్చి చుట్టూ 3 సార్లు తిరుగుతారండి ఈ మట్టలు పట్టుకొని. ఇది కిడ్స్ పండుగ అని చెప్పాలి. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కూడా దీంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దీంట్లో పోటీలు పెడతారు, పిల్లలకి మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తారు. ఇది ఎందుకంటే 40 రోజుల ఉపవాసం దేవుడు మీ అందరికీ తెలిసిందే సిలువకి ఎక్కడానికి ముందు 40 డేస్ ఆ పెయిన్ అంతా తీసుకోవడానికి, ఐ మీన్ ఆ పెయిన్ అంతా అనుభవించడానికి 40 రోజులు ఉపవాసం చేస్తారు ఆయన. ఆ 40 రోజుల ఉపవాసంలో ఈ ఒక ఆ 40 రోజులు అయిపోయేటప్పటికి ఒక ఏరియాకి వస్తారు ఆయన. ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఇప్పుడు ఈ పండగ సెలబ్రేట్ చేస్తారనమాట. 40 డేస్ ప్రేయర్ చేసి వస్తున్నాడని చెప్పి మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే స్వాగతం చెప్తారనమాట ఈ 40 రోజుల్లో. అది మాకు ప్రాముఖ్యమైనది ఏంటంటే ఈ 40 డేస్ అందరూ ఫాస్టింగ్ చేస్తారు. ఈవినింగ్ చర్చ్కి వెళ్తే ఈవినింగ్ 6:30 నుంచి 7:30 వరకు ప్రేయర్ జరుగుతుంది. చాయ్ సమోసా అలాంటివి ఇస్తూ ఉంటారు. ఇక అవేనండి, ఈ మళ్ళీ ఈవినింగ్ లంచ్ డిన్నర్ చేయొచ్చు. తర్వాత నుంచి మళ్ళీ ఫాస్టింగ్ కంటిన్యూ చేయాలి మళ్ళీ రేపటి నుంచి. అలా 40 రోజులు చేస్తారు వీళ్ళు. ఇప్పుడు ఇంకా 17వ తారీఖుతో పండగ అయిపోతుంది, అంటే గుడ్ ఫ్రైడే ఈస్టర్ అంటారు కదా, వాడితో పండగ అయిపోతుంది. అప్పటి వరకు ఫాస్టింగ్స్ చేసేవాళ్ళు ఫాస్టింగ్స్ చేస్తూ ఉంటారు. ఇలా పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈరోజు అయితే ఈ సండే, నేను సండే పెట్టడానికి అవ్వలేదు, అందుకని మీకు కూడా షేర్ చేద్దాం, దీని గురించి చూపిద్దాం అన్నట్లుగా షేర్ చేస్తున్నాను. ఈ పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారు, చాలామందికి మంచి మంచి గిఫ్ట్లు అయితే వచ్చినాయి. ఇదైతే మొట్టమొదటి చర్చి అండి, ఏపీలోనే మొదటి చర్చి అని చెప్పొచ్చు. ఇది స్వతంత్రం రాకముందే, చాలా కాలం ముందే ఈ చర్చి కట్టారు. కానీ చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంటుంది చర్చి, లోపల కానీ బయట కానీ కూడా. ఇది ఎప్పుడు కట్టారంటే 1517లో కట్టారండి. అంత పాత చర్చి, నాకు తెలిసి మన తాతల తరం నాడు కట్టిన అంతకంటే ఎక్కువ సంవత్సరాలు అయి ఉంటుంది. ఇప్పుడైతే పెరేడ్ అంతా అయిపోయిందండి. 3 టైమ్స్ తిరిగిన తర్వాత ఇక్కడ కాసేపు ఇక్కడ నుంచొని ప్రేయర్ చేస్తారు. ఆ మట్టలన్నీ కూడా చర్చి ప్రాంగణంలో పెట్టేస్తారు, లేదు పిల్లలు ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటే పిల్లలు ఇంటికి తీసుకువెళ్తారు వీటిని. ఈ చర్చి చుట్టుప్రక్కల ప్రాంతం నేను చూపిస్తున్నాను మీకు. అంతా కూడా బయట లోపల అంతా నిండిపోయినారు అందరూ. ఈ చర్చి ఇక్కడ ఫ్రేమ్స్ అవన్నీ పెడుతూ ఉంటారండి, చూడండి ఒకసారి. అంటే మీకు తెలియదు కదా, ఆ షేర్ చేద్దామనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను ఇది. ఈ శుక్రవారంతో ఈ ఫాస్టింగ్స్ ముగుస్తాయి, ఆదివారంతో పండగ అయిపోతుందండి 17వ తారీఖుతో. ఇది ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది, ఇది అయిపోవటానికి ఇంకా కొన్ని రోజులు అయితే పడుతుంది ఈ ఫాస్టింగ్ ఫ్రేమ్స్ అన్నీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.